హలో అమరో మాట్లాడటానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో? ఇప్పుడు చెప్పు, ఏంది విషయము? ఎప్పుడు ఆ వారాహి ఏమో ఉన్నట్టు అది మర్చిపోయినా. అది ఎక్కడ ఉంది? ఆ వారాహి ఎక్కడ ఉంది బాబు? ఇబ్బందబడా, విషయం చెప్పమంటే నువ్వేంది? వారాహి ఎక్కడుందంటే ఇక బాధపడిపోతున్నావో? వారాహి కనపడడం లేదని జన సైనికులే పట్టించుకోవడంలా, నీకెందుకు అంత బాధ? వారాహి వస్తే మీ బతుకులు బస్టాండ్లు అయిపోతాయి. ఇలాగేనే వేరే ముక్కుంటే చెప్పు. సినిమాలు రంగులు వేసుకుని సినిమాలు వేసుకున్నటువంటి వాడివి నువ్వు వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గురించి. ఇదిగో అమరో, పవన్ని మొహానికి రంగులు వేసుకునేవాడని అంటున్నావో? నీ ఫ్రెండ్ రోజా కూడా ఈ మాటకు వర్తిస్తుందా? ఏం చేశాడు, ఏం తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి? చెప్పు, నాలుగు రీజన్స్ చెప్పు. జగన్ని దించడానికి 100 రీజన్లు పవన్ చెప్తే నువ్వేంది నాలుగు చెప్పంటావు? 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు నానా దరిద్రం రాష్ట్రాన్ని చేసేస్తే అన్ని మూసుకు కూర్చున్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు వచ్చి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేస్తాడు. బాబు అధికారంలో ఉన్నప్పుడు పవన్ ప్రశ్నించలేదని అంటున్నావు? బాబు పాలన బాగోలేదని ఆయన డైరెక్ట్గానే బండబూతులు తిట్టాడుగా. ఒక రాజకీయ పార్టీ పెట్టి నాయకుడు అయిపోయి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిపోవడం అంటే 3 పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలను కనియడమా? అంత సులువు అనుకున్నావా? అంత సులువుగా చేసేది రాజకీయం అనుకుంటే, రాజకీయం అయిపో నడిపేయడం లేకపోతే నాయకత్వం చేసేయడం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవడం అంటే పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలను కనియడమా? ఓహో, పవన్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నావా? పవన్ను ఏ విషయంలో తిట్టలేని మీరు ఇట్టా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారా? అసలు మాకంటే ఘోరం నాకు తెలిసి ఈ పాటికి మీ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారేమో. ఈయన నమ్మి మనం ఏ కుక్కతో పట్టుకుని గోదావరి ఈదినట్టు. అసలు ఎవరికి వాస్తవాన్ని, నాతో చాలామంది తెలిసినటువంటి వారు ఉన్నారు ఆ పార్టీలో, చాలామంది చెప్తున్నారు మా భవిష్యత్తు ఏంటో మాకు తెలియట్లేదు, రేపు ఏం జరగబోతుంది, పాప వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారు, కనీసం ఈ రోజు తన వాళ్ళు కళ్ళు తెరుస్తారేమో. ఒరే, జనసేన వాళ్ళకి భవిష్యత్తు గురించి బెంగపట్టుకుందని చెప్తున్నావు? కోటంరెడ్డి బాలినేని లాంటి మీ వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు గురించి బెంగపట్టుకుంటే నువ్వేంది జనసేన వాళ్ళ గురించి బాధపడుతున్నావు? ఎంత జరుగుతా ఉన్నా లేదండి, మా 175 పోటీ చేస్తాడండి. పోటీ చేయమని మేము కూడా కోరుకున్నామమ్మా. మీరు కోరుకున్నట్లు పొత్తులు పెట్టుకోమని పవన్ ఎప్పుడో చెప్పాడు గామరో. మీ బంధం కుదరడానికి మొన్న ఒక రోజు వెళ్ళారు, దానికి ఒక 1 వారం రోజుల క్రితం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినట్టు ఏం మాట్లాడారో అది యాస్టీజ్గా ఈరోజు ప్రజల ముందు పెట్టాడు, వాళ్ళ పార్టీ నాయకుల ముందు పెట్టాడు, దానికి రాటిఫికేషన్ అడుగుతా ఉన్నాడు, నాకు బలం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. పవన్ అన్న దాంట్లో తప్పే ఉంది, ఆయనకు బలం ఉండుంటే కొన్ని సీట్లైనా గెలిచేవాడుగా. నాకు బలం ఉండుంటే 30 సీట్లు ఇస్తుంటే నేను ముఖ్యమంత్రి అయిపోయాను అంటాడు. 30 సీట్లు ఇస్తే అయిపోతాను ముఖ్యమంత్రి. 30 సీట్లు ఇస్తే గట్టిగా ఫైట్ చేసేవాడిని అని అన్నాడు, కానీ ముఖ్యమంత్రి అవుతానని పవన్ ఎక్కడన్నాడో? నువ్వు పవన్ స్పీచ్ సగం సగం విన్నట్టున్నావే. అది కనీసం ఒక ఎజెండా లేదు, ఒక విధానం లేదు, ఒక సిద్ధాంతం లేదు. పవన్ పార్టీకి సిద్ధాంతం ఎజెండా లేదని అట్టా చెప్తున్నావో? మిమ్మల్ని దించడమే ఆయన పార్టీ సిద్ధాంతం నేను ముక్కంటిగా చెప్తున్నాడుగా. ఎందుకు మనకు పార్టీ హ్యాపీగా నువ్వు అన్నట్టు ఒక రోజుకి 2 కోట్లు వస్తుంది కదా సినిమాలో, అదే బాగుంటుంది కదా మనకి, స్పెషల్ ఫ్లైట్లు, ప్రెసిడెన్షియల్ స్వీట్ రూములు. ఏందమ్మరావు, పవన్కి పార్టీ ఎందుకు అనట్టున్నావు? పవన్ని మీరు దొట్టుకోలేకపోతున్నారా ఏంది సామే? మొన్న ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఎవరు చెప్తున్నాడు, ఆయన మేము ఫోన్ చేయలేమండి, 6 గంటలకంటే 10 గంటలకు వస్తుంటాడు. సరే పోనీ, ఆయన 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 ఇష్టం, అది ఎప్పుడు వస్తాడు. ఏంది మళ్ళీ చెప్పు ముక్క. మొన్న ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఎవరు చెప్తున్నాడు, ఆయన మేము ఫోన్ చేయలేమండి, 6 గంటలకంటే 10 గంటలకు వస్తుంటాడు. సరే పోనీ, ఆయన 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 ఇష్టం, అది ఎప్పుడు వస్తాడు. ఇదిగో అమరో, నువ్వు చెప్పేది నీకే అర్థం కాకపోతే అట్ట, పవన్ షూటింగులకు లేటుగా వస్తాడని చెప్తానే మాకెందుకు అంటావేంది? అట్టా అంటప్పుడు ఈ మొక్క ఎందుకు చెప్తున్నావు చెప్పు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఆ రోడ్ల వెంబడి తిరిగినటువంటిది అప్పుడు ప్యాకేజీలు తీసుకొని, అది రాజకీయం కాదు. పవన్ బాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నాడని అంటున్నావు? ఆయన ప్యాకేజీ తీసుకురావడానికి మధ్యవర్తిత్వం నువ్వు చేసావా ఏందే? ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి నీకు సమస్యలు గుర్తొస్తానట, ఆయన గుర్తొస్తారట.
ముందు ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చుకో, తర్వాత మిగిలిన ప్రజల సమస్యలు తీర్చుదు. కానీ పవన్ని ఇంట్లో సమస్యలు తీర్చుకోమని చెప్తావేందే? పవన్ ఇంట్లో వాళ్ళకి సమస్యలు ఉన్నాయనే నీ దగ్గరికి ఏమన్నా పంచాయతీకి వచ్చారా ఏందే? మధ్యలో ఎప్పుడు ఒకటి తీసుకుని వచ్చాడు, అది ఎక్కడికి పోయింది. మళ్ళీ అంటాడు డిసెంబర్లో వస్తే జూన్లో వస్తాడట, ఏప్రిల్లో వస్తే డిసెంబర్లో వస్తాడు. ఏంటిది రాజకీయమేనా? పవన్ షూటింగులు చేసుకోకపోతే డబ్బులు రావు సామి. మీకంటే అధికారం ఉంది కాబట్టి వస్తాయే. ఆయన కూడా బతకొద్దా చెప్పు. ఎందుకు ఈ చెడ్డ పేరు? మళ్ళీ ఇంకోసారి పోటీ చేసి మళ్ళీ ఇంకోసారి ఓడిపోయి ఎందుకు అంతమందితో మాట అనిపించాం? ఏదో మాకేదో మా కులం అని చెప్పి అభిమానంతో మేమేదో నిన్ను తిరుగుతుంటే మేము భరించలేకపోతున్నాం. వామ్మో అమరా, నీ యాక్షన్లు మేము చూడలేక తస్తున్నామే. పవన్ని కాపుగా తిడుతుంటే చూడలేకపోతున్నాం అంటావు. అట్టంటోడివే, పవన్ని నువ్వే బండబూతులు ఎందుకు తిడుతున్నావు? రేపు మళ్ళీ ఓడిపోయి మళ్ళీ మాతో తిట్టించుకొని మళ్ళీ అందరూ చూసి అరే మీ ఓడి ఓడిపోయారు అని చెప్పని అంటుంటే ఎక్కడ భరిస్తాం చెప్పు? ఎందుకు మనకు అవసరం లేనిది, మనకు సంబంధం లేనిది, మనం చేయలేనిది? మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి, చేయగలిగినవి చాలా ఉన్నాయి. ఇవి చేసుకుంటే బెటర్ కదా? మనకి మనకు ఆరితేరినటువంటి కొన్ని ప్రావీణ్యం ఉన్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి మనకి. ఇదిగో అమరా, నీ మాటలు బట్టి కాపులు రాజ్యాధికారానికి పనికిరారని ఇండైరెక్ట్గా చెప్తున్నావు. అసలు నువ్వు కాపువేనా చెప్పు. ఈరోజు నీకు ఆ సినీ స్టార్డమ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి వచ్చిందంటే ప్రజల వల్ల వచ్చింది. ప్రజలు ఆ టికెట్ కొనుక్కొని నీ సినిమా చూస్తున్న దాని వల్ల వచ్చింది. వాళ్ళని కూడా మోసం చేసేస్తావా? పవన్కి స్టార్డమ్ ప్రజల వల్ల వచ్చిందని చెప్తావేంది? అట్టంటప్పుడు ఆ ప్రజలు పవర్ స్టార్గా అందరు హీరోల్ని చేయాలి కానీ ఒక్క పవన్నే ఎందుకు చేశారు? పవన్ స్వయం కృషి వల్లే పవర్ స్టార్ అయ్యాడు కానీ నువ్వు వేరే మ్యాటర్ అంటూ చెప్పు. జనసేనకు సంబంధించినటువంటి వారు, తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఈ రాజకీయాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి. ఆయన ఏదో రకంగా అందరినీ కలుపుకొని భుజాల మీద ఎక్కించుకొని రేపేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేయాలనేటువంటి కళ్ళగంట ఉన్నాడు. ఎవరి కళలు నిజం అవుతాయో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం కదా అమరో. రేపు 2024తో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం అనేటువంటిది ఉండబోదు అనేటువంటిది క్లియర్గా వీరు తీసుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయంతో కనబడతా ఉంది. ఓహో, పవన్ తీసుకున్న నిర్ణయం మీకు ప్లస్ అని చెప్తున్నా. అట్టంటప్పుడు పవన్ని మీరు ఏమంతా ఎందుకు తీయకుతున్నారో? చెప్పిన దొరుకు చాలుగానే ఇంకెళ్ళు అమరా.